मंत्री వెనకకు తీసుకోవడం మరి గతంలో పెట్టిన చట్టాలను ఏదైతుందో మరి వెనకకు తీసుకోవడం జరిగింది గతంలో ఎన్నో సందర్భాలలో దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వచ్చినా మరి ఎవరు కూడా స్పందించలేదు మరి ముఖ్యంగా పంజాబ్ గాని హర్యానా గాని ఉత్తరప్రదేశ్ రైతులు దాదాపు సంవత్సరం పైదరబడి మరి సలిలో సలిమంటలు గాసుకుంటూ మరి ఎంతో మంది దాదాపు 700 మంది మరి అశువుల పాలైపోయినరు మరణించడం జరిగింది మరి వారి ఆత్మకు శాంతించాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ ముందుగా మరి వాళ్ళ దేశం గురించి రైతుల గురించి వారి చేసిన త్యాగం మరి మనము ఏ రైతాంగం భారతదేశంలో మరవలేనిది ఈ రోజు దేశ రైతుల గురించి పోరాటం చేసిన రైతుల వాళ్ళు మరి వారికి ప్రగాఢ సంతాపాన్ని ముందుగా తెలుపుకుంటూ మరి వారికి కూడా కేంద్ర ప్రభుత్వము అండగా ఉండాలని చెప్పి భవిష్యత్తులో వారి కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు నిన్న మేము టిఆర్ఎస్ ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో మరి రైతు రైతే రైతు అనేవారు ఎవరైనా తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు భారతదేశంలో ఏ రైతైనా ఒక రైతే రైతుకు అండగా ఉండాలే నేను ఉన్నాను నేను ముందుండి నడిపిస్తా భారతదేశంలో ప్రతి రైతుకు నేను అండగా ఉంటా ప్రతి రాష్ట్రానికి నేను అండగా ఉంటా భారతదేశంలో ప్రతి రైతు మరి మారైతే అని చెప్పి మరి నిన్న ఒక సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు ధర్నా చేయడము అది యావత్ భారతదేశాన్ని అన్ని ప్రభుత్వాలను మరి కేంద్ర ప్రభుత్వంలా సంబంధించిన వారి పాలిత ప్రాంతాలు కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలల ప్రభుత్వాలు కూడా కదలిక ఏర్పడ్డది ఇప్పటి వరకు రైతుల గురించి ఏ ముఖ్యమంత్రి కూడా మరి ఈ విధమైన ధర్నా చేసి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా ధర్నా చేయలేదు రైతు కోసం నేను ఉన్నాను ఖచ్చితంగా వారి పట్ల నేను ఉంటా అని చెప్పి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చేసిన తర్వాత కేంద్రంలో ఒక స్పందన వచ్చింది ఈరోజు దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు అందరూ కూడా ముఖ్యమంత్రి అందరూ కూడా ముఖ్యమంత్రులు మరి కేసీఆర్ గారి బాటలోనే మనం కూడా నడవాలి మన రైతులను కూడా కాపాడుకోవాలి కేంద్రంలో నల్ల చట్టాలు తెచ్చి మరి రైతులను మరి అడుగంటే విధంగా వారి మీద కక్షపూరితంగా మరి చట్టాలు తెచ్చి కార్పొరేటైజేషన్ కు మరి దారి చూపిస్తున్న ప్రభుత్వం ఈ రోజు మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ మెడల్ వంచాలి ఇయాల కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం మరి మనం కూడా తీసుకోవాలని చెప్పి యావత్ భారతదేశం కూడా ముందుకొచ్చింది మరి ఏది ఏమైనప్పటికీ దాన్ని గ్రహించి ఈ రోజు మరి ప్రధానమంత్రి గారు మరి నల్ల చట్టాలు ఏదైతే తెచ్చిండో మరి రైతులకు క్షమాపణ చెప్పి మరి వెనకకు తీసుకుండు చాలా సంతోషం ఇంకా కూడా మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి మేము కూడా ఎన్నో ఉద్యమాలు చేసి మరి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కావచ్చు మరి రైతుల గురించి కావచ్చు రైతుల పక్షాన పూర్తి స్థాయిలో మరి పోరాడి మరి ఎన్నో సాధించుకున్నాం ఇంకా కూడా ఈ నార్త్ ఇండియాలో ఉన్న రైతులతో పాటు ఈరోజు సౌత్ ఇండియాలో ఉన్న ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశంలో ఉన్న రైతులకు అండగా మరి మేముంటామని చెప్పి ఈరోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ధర్నా చేసిందో మరి ఈరోజు మరి రైతుల పట్ల వాళ్ళు అవలంబిస్తున్న నల్ల చట్టాలను కూడా మరి వెనకకు తీసుకురావడం జరిగింది మరి భవిష్యత్తులో మరి ఈరోజు టీఏ మన బీజేపీ నాయకులు కూడా రాష్ట్రంలో ఒక మాట కేంద్రంలో ఒక మాట మరి కేంద్ర ప్రభుత్వం ఏమో ఈరోజు వరి ధాన్యాన్ని పెట్టకూడదు అంటది మరి ఇలా రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు వరి నాటేసుకోవచ్చు వరి కొనవచ్చు అది రాష్ట్ర ప్రభుత్వమే కొనాలే అని చెప్పి ద్వంద్వ నీతి కేంద్రంలో ఒక రకంగా మాట్లాడము రాష్ట్రంలో ఒక రకంగా మాట్లాడము మరి వారు గ్రహించాలి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు రైతుల పట్ల పూర్తిగా అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కాబట్టి మరి ఈరోజు రైతుల గురించి మాట్లాడే మరి ఏకైక ముఖ్యమంత్రి మరి భారతదేశంలోనే మరి కేసీఆర్ గారు తప్ప మరి ఎవరికి కూడా మరి ఆలోచన రాలేదు ఏది ఏమైనా భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా మేము పోరాడతాం రైతుల పట్ల ఈరోజు రైతుల పక్షపాతి మా ముఖ్యమంత్రి గారు మరి రైతుల గురించి ఎన్ని కష్టాలైనా ఏదైనా మేము ముందుంటాం తెలంగాణ రాష్ట్ర రైతులకు మేము భరోసా ఇస్తున్నాం తప్ప మరి వారికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగనీయం మరి ఈరోజు బీజేపీ వాళ్ళు మరి వాళ్ళు కూడా ఏదైనా ఒక స్టాండ్ మీదకి రావాలి తప్ప ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మరి రైతులను అయోమయం పాలు చేసే విధంగా
మరి చేయడం మరి ఒక బాధ్యత రహితంగా ఉంటది. మరి ఏది ఏమైనా మరి ఈరోజు చట్టాలు వెనుకకు తీసుకుంటాం మన సంతోషం. మరి దాంతో పాటు మరి రేపు భవిష్యత్తులో కూడా వరి ధాన్యాన్ని కొనే విధంగా కూడా ఒక చట్టం తీసుకురావాలి. మరి రైతులకు అన్ని పండించే ప్రతి పండక్ ప్రతి పంటకు కూడా మరి ఎంఎస్పి మరి నిర్ణయించి దాన్ని సరి అయిన సమయంలో కొనుగోలు చేసి మరి అన్ని పంటలకు కూడా సరి అయిన ధర ఇచ్చే వరకు కూడా మేము పోరాడతాం. మరి ఈరోజు వరి ధాన్యం మీద చాలా మంది రైతులు మరి రకరకాల మరి వారికి డౌట్స్ వస్తున్నాయి. మరి ఏమైనా మరి ఆ రైతుల పట్ల కూడా మరి రా రైస్ కానీ బాయిల్డ్ రైస్ కానీ మరి కేంద్రము త్వరలోనే త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చి మరి యాసంగి పంట మీద పూర్తిగా మరి అవగాహన తెచ్చుకొని మరి యాసంగి పంట కొంటరా కొనరా, కొంటే ఎంత కొంటారు, మరి దాన్ని ఏ విధంగా కొంటారు, దాన్ని కూడా పూర్తి స్థాయిలో మరి తెలంగాణ కానీ యావత్ భారతదేశానికి కానీ మరి వాళ్ళు చెప్పవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మరి ఏదైతే రైతులు ధర్నా చేసి సంవత్సరం పైదరబడి ధర్నా చేసి చాలామంది మరి ప్రాణాలు అర్పించినరో వారందరికి కూడా మా ఎంపీల తరఫున తెలంగాణ రాష్ట్ర రైతుల తరఫున మరి వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలుపుకుంటూ భవిష్యత్తులో రైతులను ఎవరు కూడా ఇబ్బంది పడ్డా మరి ఏ ప్రభుత్వం కూడా ముందుకు పోదు, మరి రైతులకు మరి అన్ని విధాలు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి మీరందరూ కూడా మరి తెలంగాణ నుంచి నిన్న ప్రతి ఒక్క రైతు ధర్నా చౌకు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు వచ్చినందుకు వారందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.